యువత భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు వైకపా పార్టీ అన్ని వర్గాలతో పాటు నిరుద్యోగ యువతను కూడా మాయమాటలతో మోసం చేసిందని విమర్శించారు సంగని గాంధీ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శిగా పాలిక సాయి సూర్యలను మరియు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులుగా నీలకాయల సన్నికిరణ్ ఉపాధ్యక్షులుగా ఎం దుర్గాబాబు కర్రీ నరసింహమూర్తి షేక్ మౌలానా పెచ్చెట్టి శ్రీ బాలాజీ బుంగ సద్గురు విజయవర్మ బాసి సిద్దు పుణ్యమంతుల కుమార్ గన్నవరపు మణికంఠ ప్రధాన కార్యదర్శిగా ఎలిపే జాన్సన్ అధికార ప్రతినిధులుగా దీపక్ కొప్పల ఈశ్వర్ రెడ్డి పులిపల్లి మనోజ్ కార్యనిర్వాహక కార్యదర్శులుగా కొప్పాడ కామేష్ లొల్లా దుర్గాప్రసాద్ నానవరపు రాజేష్ పెసింగి సతీష్ కార్యదర్శులుగా బుంగా అజయ్ కుమార్ ఉప్పులూరి శ్రీనివాస్ బొడ్డు రామకృష్ణ విజయ్ కుమార్ అయ్యప్ప నానిబాబులను నియమించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ యువత భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వైకాపా పార్టీ అన్ని వర్గాలతో పాటు నిరుద్యోగ యువతను కూడా మాయమాటలతో మోసం చేసిందని వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల నూతన పరిశ్రమలు రాకపోగా రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు మోసపూరిత జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగ యువతను వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పొందాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు నాయకులు తుమ్మల రమేష్ ఉమ్మి బాలాజీ పాలిక నాని చిన్ని తదితరులు పాల్గొన్నారు ఈ విద్యార్థి సంఘాల తరఫున టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులను కలిసి వాళ్ళ మంచి షర్టులు తెలుసుకుని బా వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వంపై పోరాటాలు చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటుంది ఈ కమిటీ అయితే రోజున ఈ ప్రభుత్వానికి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ఒక ధైర్యం ఉండేది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ పక్కన ఇండస్ట్రీ వస్తుంది ఈ పక్కన ఇండస్ట్రీ వస్తుంది అందులో ఉద్యోగాల అవకాశాలు వస్తాయని ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు అటువంటి అవకాశాలు లేవు కోల్పోయారు మొత్తం ఈ రోజున ఈరోజు పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్తే అక్కడ కూడా అవకాశాలు లేని పరిస్థితి కనిపిస్తుంది అక్కడ లోకల ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లలు ఆధైర్యంతో బతుకుతున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఓ పక్కన అభివృద్ధి కోల్పోయింది ఓ పక్కన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు అందుకే కోల్పోయిన విద్యార్థులు చాలామంది ఆధైర్యంతో బతుకుతున్నారు చాలామంది చనిపోతున్నారు కూడా ఎందుకు చనిపోతున్నారంటే చదువుకున్న ఈరోజు ఈ రాష్ట్రంలో ఎటువంటి అవకాశాలు అధైర్యంతో బతుకుతున్నారు చనిపోతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పాలి విద్యార్థులందరూ కూడా ఈ టీఎన్ఎస్ఎఫ్ ప్రతి కాలేజీకి వెళ్ళాలి చదువుకున్న విద్యార్థులందరినీ కూడా కలవాలి మీరు ధైర్యంగా ఉండండి ఈ రెండు సంవత్సరాలు వచ్చి ఇది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు మీరు ధైర్యంగా ఉండండి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ధైర్యం చెప్పి విద్యార్థులను కాపాడడానికి కమిటీ ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేస్తాను